Hi friends, welcome to our channel. Friends, nenu video lo cheppina levels friends ivi bank nifty sambandhinchina levels manam munde anukunnamu enante 24469 resistance ga untundi idi break aithe first target one idu avutundi idi break aithe ganaka 24721 idi sell zone yokka upside level ee level varaku velthundi akkada sustain kaalekapothe market kindaki vaste maatram ee 15th హై ఏదైతే ఉందో క్యాండిల్ హై ఆ క్యాండిల్ హై మేజర్ సపోర్ట్ గా ఉంటుంది అని మనం ముందే అనుకున్నాము నిన్న వీడియోలో కూడా నేను ప్రెడిక్ట్ చేశాను ఇక్కడ బ్రేక్ అయ్యి సస్టైన్ కాలేకపోతే ఈ సెల్ జోన్ ఇక్కడ డౌన్ సైడ్ లెవెల్ బ్రేక్ అవుతుంది నెక్స్ట్ ఇది మనకు సపోర్ట్ గా ఉంటుంది అనుకున్నాము ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే ముందే ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇది ఎందుకన్నామంటే నేను ఆ రోజు కూడా ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత చెప్పాను దీని పైన మొత్తం బయర్స్ కి ఎవరైతే ఎఫ్ఐఐ ఉన్నారో వాళ్ళ బై ఆర్డర్స్ అనేవి ఉన్నాయి అలాగే ఈ క్యాండిల్ కింద సెల్ ఆర్డర్స్ ఉన్నాయి అందుకే ఫస్ట్ ఇదైతే గ్యాప్ ఫిల్ అవ్వాలి నెక్స్ట్ అని చెప్పాను అట్లాగే చూడండి ఇక్కడికి వెళ్తే మార్కెట్ కిందకి వస్తుంది అనుకో అలాగే వచ్చింది ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ నేను వీడియోలో కూడా చెప్పాను లాస్ట్ వన్ వీక్ వీడియోలో ఏమనంటే మార్కెట్లు మన ఎక్స్పైరీ రోజు మూమెంట్ తక్కువగా వస్తుంది ముందు రోజు మూమెంట్ వస్తుంది మార్కెట్లో ఎక్స్పైరీ రోజు హైని లోని ఫామ్ చేసి సడన్గా ఆ రేంజ్లోనే మూవ్ అవుతూ సడన్గా లాస్ట్లో మాత్రం కొంచెం కిందకి కానీ పైకి కానీ మూవ్ అవుతుంది మార్కెట్లు అని చెప్పాను అది కూడా ఇవాళ జరిగింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మ్యాక్సిమం హీరో జీరో కాల్ వచ్చేసి మనం ఎక్స్పైరీ రోజు ఇస్తాము కానీ అది హీరో జీరో కాల్ ఇవాడే వచ్చేసింది అయితే ఎక్కువ అమౌంట్ ఉంది 50 రూపీస్ పైన ఉందని నేను ఇవ్వలేదు అలాగే ముందే మనం ఎందుకు వస్తుంది అనేది కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు ప్లే చేస్తాను మీకు ఒకసారి ఆ వీడియో 13th అని చెప్పా ఫ్రెండ్స్ మార్కెట్లో ముందే ఎక్స్పైరీ రోజు తర్వాత అన్న ముందు రోజు మాత్రమే మార్కెట్ కిందకి వచ్చేస్తుంది అని చెప్పాను అది ఒకసారి చూడండి మీరు కూడా అయితే అది రేపు వస్తుందా లేకపోతే ఎక్స్పైరీ రోజు ఎందుకంటే ఎక్స్పైరీ రోజు మూమెంట్ ఎక్కువ రావట్లేదు ఫ్రెండ్స్ ఒక హైని ఒక లోని ఫామ్ చేసి మార్కెట్లో ఈ విధంగా మూవ్ అయిన తర్వాత సడన్గా పైకి కానీ కిందకి కానీ వెళ్తున్నాయి లాస్ట్లో అయితే ఒక చూసారు కదా ఫ్రెండ్స్ ముందే మనం ప్రిడిక్ట్ చేసుకున్నాం అలాగే వాళ్ళు కూడా జరిగింది అలాగే ఈ లెవెల్ వరకు వస్తుంది అనుకున్నాం అది కూడా వచ్చింది మార్కెట్లో ఇవాళ ఈ లెవెల్ వరకు వస్తుంది అనుకున్నా అక్కడ కూడా వచ్చింది అయితే చాలామంది మెసేజ్ పెట్టారు అందుకు వాళ్ళకి చెప్తున్నాను ముందే ఎందుకంటే సార్ లెవెల్స్ చెప్పండి లెవెల్స్ పెట్టండి అని మెసేజ్ పెట్టారు వాళ్ళకి ఈజీగా ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ముందే ఆ వీడియో చూస్తే సరిపోదు ఆ లెవెల్స్ని మనం ఐడెంటిఫై చేయగలిగి గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ట్రేడ్ చేయొచ్చు ఎందుకంటే ఈ లెవెల్స్ ఇప్పుడు మనం రాసిన తర్వాత వీక్లీ లెవెల్స్ అనేవి ఆ వీక్ మొత్తం వస్తాయి నెక్స్ట్ ఆ వీక్ సస్టైన్ కాలైపోతే నెక్స్ట్ వీక్ కూడా అవి అప్లికేబుల్ అవుతాయి కాబట్టి ముందే చెప్తున్నాను అలాగే ఫ్రెండ్స్ రేపు కనుక మార్కెట్లు ఇది రేపటి యొక్క అనాలిసిస్ రేపు మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత 24935 అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మాత్రం 25084 వరకు వెళ్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం ఏమనుకున్నప్పుడు నేను గీసినప్పుడు ఈ సెల్ జోన్ లెవెల్స్ గీసినప్పుడు కూడా చెప్పాను సెల్ జోన్ పైన సస్టెండ్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25040 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈ సెల్ జోన్ పైన మార్కెట్ సస్టెండ్ అయితే అని అయితే రేపు కనుక మార్కెట్లు ఇప్పుడు పైన సస్టెండ్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్తుంది అయితే టెక్నికల్గా ఈ లెవెల్ ఫండమెంటల్కి ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అయితే టెక్నికల్గా చూస్తే 24935 వచ్చి రెసిస్టెన్స్గా ఉంది రేపు అది బ్రేక్ అయితే 25084 అనేది ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది అంటే మన ఈ లెవెల్ ఏదైతే ఉందో 25040 అనే సెల్ జోన్ బ్రేక్ అయిన తర్వాత వచ్చే లెవెల్ తర్వాతే అది ఉంది కొంచెం జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి అందులో ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది అలాగే డౌన్ సైడ్ వచ్చేసి 24081 మనం ఈ 15th క్యాండిల్ ఏదైతే అనుకున్నామో ఆ క్యాండిల్ ఏ సపోర్ట్గా ఉంది రేపు ఆ క్యాండిల్ సపోర్ట్ బ్రేక్ అయితే ఫర్దర్గా గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్లు ట్రై చేస్తాయి అయితే 24081 అనేది టెక్నికల్గా సపోర్ట్గా ఉంది ఆ సపోర్ట్ బ్రేక్ అయితే 23958 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ అలాగే రేపు ఎవరైనా సరే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటే 24935 అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది ఫస్ట్ టార్గెట్ వచ్చి 25084 అలాగే డౌన్ సైడ్ వచ్చేసి 24081 అనేది మనకు సపోర్ట్గా ఉంటుంది అది బ్రేక్ అయితే 23958 అనేది మనకి నెక్స్ట్ టార్గెట్ వస్తుంది ఇది రెసిస్టెన్స్ ఇది టార్గెట్ ఇది సపోర్ట్గా ఉంటుంది ఇవి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్పాట్కి సంబంధించిన లెవెల్స్ అలాగే నిఫ్టీ కూడా చూడండి ఫ్రెండ్స్ మనం నిఫ్టీ కూడా ఇవాళ ఎప్పుడైతే నిన్న నేను వీడియోలో చెప్పాను ఈ క్యాండిల్ హై పైన సస్టెండ్ అయితేనే ఫర్దర్గా మార్కెట్లు పైకి వెళ్తాయి లేకపోతే సస్టెండ్ కాలేకపోతే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఆ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఇది చూసి చూపించాలి ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందని ఎగ్జాక్ట్లీ మీరు ఇవాళ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎట్లయితే ఈ రేంజ్ వరకు వచ్చింది మార్కెట్ ఎందుకంటే ఈ పైన ఆర్డర్స్ లేవు ఇక్కడ ఈ ఆర్డర్స్ పైన మూవ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఆర్డర్స్ ఈ గ్యాప్ ఏదైతే ఉంది ఈ గ్యాప్స్ ఫిల్ చేయాలి ఆ గ్యాప్స్ ఫిల్ చేస్తేనే ఫర్దర్గా ఈ వీటి పైన ఉన్న బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అందుకే నేను ముందే వీడియోలో కూడా నిన్న చెప్పాను ఇది కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఇది పైకి వెళ్ళకపోతే మాత్రం ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకున్నాం అలాగే ప్రాఫిట్ బుకింగ్ జరగటం అయింది అలాగే అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరగగానే మళ్ళీ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ పైకి రావడం కూడా జరిగింది ఎప్పుడైతే గ్యాప్ ఫిల్ అయిందో ఎందుకంటే ఇక్కడ ఆర్డర్స్ క్లిక్ జనరేట్ అవ్వాలి అంటే ఈ గ్యాప్లో ఉన్న సెల్ ఆర్డర్స్ క్లియర్ అయితేనే ఇక్కడ ఆర్డర్స్ జనరేట్ అవుతాయి అది కూడా మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ నిన్న చెప్పిన వీడియోలోనే చెప్పాను నేను అది నిన్న చెప్పిన వీడియోలో
పెట్టుకుని అలాగే రేపు మార్కెట్లు కనుక చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఎప్పుడైతే ఈ క్యాండిల్ హై అలాగే ఈ క్యాండిల్ హై ఈ సెల్ జోన్లో ఈ రెండు క్యాండిల్స్ ఫామ్ అయినాయి కదా ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ పైన సస్టెండ్ అయితేనే ఫర్దర్గా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వెళ్ళకపోతే మాత్రం మళ్ళీ మార్కెట్లో చిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఈ జోన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ జోన్ కనుక బ్రేక్ అయితే, బ్రేక్ అయ్యి కిందకి సస్టెండ్ అయితే చెప్పాం కదా ఫ్రెండ్స్, అలాగే ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ముందే వీటిని ప్రిడక్ట్ చేయగలిగాము. ఎందుకంటే ఈ ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఈజీగా మన లెవెల్స్ని బట్టి, లెవెల్స్ బ్రేక్ అయితే ఎక్కడ వరకు వెళ్తుంది, బ్రేక్ అవ్వకపోతే ఎక్కడ వరకు వస్తుంది అనేది మనం ముందే ప్రిడక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్తున్నా ఫ్రెండ్స్, మార్కెట్ పడిందా పెరిగిందా మనకు అనవసరం. ఎవరైతే ఇంట్రాడే చేస్తున్నారో వాళ్ళకి ఆ రోజు మార్కెట్ మూమెంట్ని బట్టి మనం ఈజీగా ప్రిడక్ట్ చేయొచ్చు. అయితే అందుకే మనం బై సైడ్ సెల్ సైడ్ టూ సైడ్స్ మనం లెవెల్స్ అనేది ఐడెంటిఫై చేసుకుంటాము. ఒకసారి బై సైడ్ బ్రేక్ అయితే ఎక్కడ వరకు వెళ్తుంది, ఒకసారి బై సైడ్ బ్రేక్ అయిన తర్వాత సస్టైన్ కాలేకపోతే సెల్ సైడ్ ఎక్కడ వరకు వస్తుందో మనం ముందే ఐడెంటిఫై చేసుకుంటాం. అలా ఐడెంటిఫై చేసుకున్నప్పుడు మనం ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఎవరైతే వీక్లీలో ట్రేడ్ చేస్తారో, వీక్లీ ఆప్షన్స్ కానీ, వీక్లీ ఫ్యూచర్స్ కానీ, లేదా షార్ట్ టర్మ్ కానీ తీసుకుని చేస్తారో వాళ్ళకి మాత్రం మార్కెట్ పెరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే మనం హెడ్జింగ్ చేసుకుంటాం కాబట్టి లాస్ వచ్చే ఛాన్స్ ఉండదు. తక్కువ వాళ్ళు వచ్చినా కూడా తక్కువ లాస్లోనే అయిపోతుంది. అలాగే 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకు కూడా మార్కెట్ పడుతుంది పెరుగుతుంది అన్నప్పుడు టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఎఫ్ఐఐలు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, ఒక స్టాక్ అప్ ట్రెండ్లో ఉందనుకోండి, ఇలా అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎఫ్ఐఐలు యొక్క బై సెల్ లెవెల్స్ అనేవి అలాగే బై లెవెల్స్ అనేవి కూడా 2 టైమ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ రేంజ్లో ఒకటి ఉంటుంది, సెకండ్ రేంజ్లో ఒకటి ఉంటుంది. మ్యాక్సిమం సెల్ జోన్ అయినా సరే బై జోన్ అయినా ఫస్ట్ రేంజ్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయ్యి వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ కానీ లేకపోతే బై జోన్లోకి వచ్చినప్పుడు ఎంట్రీ అవ్వటం కానీ జరుగుతుంది. తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగినాక నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఫస్ట్ లెవెల్ నుంచి మార్కెట్లో రిటర్న్ అవుతాయి కాబట్టి మనం ముందే ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ వాళ్ళ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయో లేవో తెలుసుకోవచ్చు. కానీ ఎగ్జాక్ట్లీ ఏ ప్రైస్లో వాళ్ళు ఎంటర్ అవుతున్నారు అనేది మనం తెలుసుకోలేము. అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు 10 రూపీస్ ఎంటర్ అయితే మనం 15 రూపీస్ కానీ 8 రూపీస్ ఆర్ 5 రూపీస్లో కానీ ఎంటర్ అయితే బాగుంటుంది. అలా కాకుండా వాళ్ళు 10 రూపీస్లో ఎంటర్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళిపోయి 25 రూపీస్ అయిన తర్వాత మార్కెట్ పెరుగుతుందని ఎంటర్ అయితే మనకి ఎక్కువ ప్రాఫిట్ రాదు. వాళ్ళు ఎక్కడైతే ఎంటర్ అవుతున్నారో దానికి దగ్గరలో మనం ఎంటర్ అయితే మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే వాళ్ళు ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తున్నారో ఆ రేంజ్లోనే మనం బుక్ చేస్తే, ఆ రేంజ్ అంటే ఒక 5-10 పాయింట్స్ లో బుక్ చేస్తే మనకు కూడా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే చాలామంది చేసేది ఏంటంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఎవరు ఎంటర్ అవ్వరు ఫ్రెండ్స్, ఈ లెవెల్కి వచ్చి కొంచెం పైకి వచ్చినాక ఎంటర్ అవుతారు, మార్కెట్ కిందకు వస్తుంది, అప్పుడు మనం ఎంటర్ అవుతుంది రాంగ్ అనుకుంటాము. అలాగే ఈ లెవెల్లోకి వచ్చినాక మనం సెల్ చేయము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మార్కెట్ పడిపోతుంది అని చెప్పి మనం చాలామంది చేసేది సెల్ జోన్లో బై చేస్తారు. బై జోన్లో వచ్చి సెల్ చేయడం వల్ల మనకు లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సెల్ జోన్ అంటేనే అక్కడ వాళ్ళ సెల్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి మార్కెట్ కిందకు వస్తుంది. బై జోన్ అంటే ఇక్కడ నుంచి ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి కానీ పైకి వెళ్తుంది. అందరం చేసేది ఏంటంటే చాలామంది, నేను ఫస్ట్లో అలా చేసే మనీ పోగొట్టుకున్నాను, అది ఇంట్రాడేలో కానివ్వండి, లాంగ్ టర్మ్లో కానివ్వండి. ఎందుకంటే ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఆర్డర్స్ ఎక్కువ కిందకు వస్తే మనం ఏం చేస్తామంటే మార్కెట్ కింద పైకి పడిపోతుంది ఏమో అని చెప్పి ఇక్కడ బై చేయటం, ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ కిందకు వచ్చింది ఇంకా పడిపోతుంది ఏమో సెల్ చేయటం ద్వారా మనం లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ముందే మనం ప్రిడిక్ట్ చేయగలిగితే ఈజీగా మార్కెట్ పడనండి పెరగనండి. మనం ఇంట్రాడే చేయాలనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆ రోజు మార్కెట్ అప్ సైడ్ బై సైడ్ వెళ్తుందా సెల్ సైడ్ వెళ్తుందా టూ, ఎందుకంటే ప్రిడిక్ట్ చేయాలి. ఎవరు కూడా మార్కెట్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేము. కాకపోతే పాజిటివ్ నెగిటివ్ రెండు చేస్తే పాజిటివ్ సైడ్ వెళ్తే ఏం చేయాలి, నెగిటివ్ సైడ్ ఇట్లా వెళ్తే ఏం చేయాలి, ఇట్లా వెళ్తే ఏం చేయాలి ముందే ఐడెంటిఫై చేయగలిగితే మనం ఈజీగా ఎంటర్ అవటం ఉంటుంది. అలాగే ఎగ్జిట్ కూడా అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ డబ్బులు ఒకసారి పోతే మళ్ళీ రావు, వచ్చిన డబ్బులు మళ్ళీ పోవచ్చు ఏమో కానీ పోయిన డబ్బులు మళ్ళీ రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనం ముందుగానే ప్లాన్ చేసుకుని చేస్తే ట్రేడ్ అనేది ఈజీగా ఉంటుంది. అయితే అందరూ మార్కెట్ పడుతుంటే లెవెల్స్ అప్లోడ్ చేయండి అని మెసేజ్లు పెట్టారు. ఎందుకంటే ఫ్రెండ్ నేను అందుకే ముందు రోజు ఇలా నీట్గా చెప్తున్నాను ఇక్కడ ఏ లెవెల్ బ్రేక్ అయితే ఎక్కడ వరకు వెళ్తుంది అని. ఎందుకంటే నేను అప్డేట్ చేసి ఆ మార్కెట్ అనేది ఎమ్మటే నేను అప్డేట్ చేసి మీరు చూసి టైం పడుతుంది కాబట్టి ఈ లెవెల్లోకి బ్రేక్ అయితే అని మేజర్ లెవెల్స్ మీకు చెప్తున్నాను. మధ్యలో ఏమన్నా ఉంటే నేను అప్పుడు అప్డేట్ చేస్తున్నాను. ఇవాళ కూడా ఈ లెవెల్ చెప్పినప్పుడు చాలామంది అడిగితే నేను వీడియోలో చూడండి ఒకసారి తెలుసుద్దాను. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే వచ్చేసింది మార్కెట్, మన చేతుల్లో ఏం లేదు కాబట్టి ఒకసారి చూడండి అని చెప్పాను. అందుకే ముందే ఐడెంటిఫై చేయగలిగితే మనం ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్ రేపు వచ్చేసి నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ ఇవాళ ఈ ఇప్పుడు రేపు కూడా ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ పైన మాత్రమే, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఫిల్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ పైన ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఒకవేళ మార్కెట్ పైకి వెళితే అక్కడ సస్టైన్ అయితే ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రేపు అప్ సైడ్ వచ్చేసి 12045 అనేది మనకు రెసిస్టెన్స్గా ఉంది. ఇది బ్రేక్ అయితే 12095 అనేది ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే 152 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది.
ఓకే డౌన్ సైడ్ వస్తే 11775 అనేది సపోర్ట్గా ఉంది, ఈ 11724 అనేది ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మనక ఈ లెవెల్ ఏదైతే ఉందో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్యాండిల్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా మార్కెట్ 11603 మన బ్రేక్అవుట్ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ గ్యాప్ ఫిల్ అనేది కూడా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది మార్కెట్. అయితే ఎక్స్పైరీ ఉండటం వల్ల గోబులా కొంచెం నెగిటివ్ న్యూస్ ఉండటం వల్ల మాత్రం మార్కెట్లు మనం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సస్టైన్ కావాలి, సస్టైన్ అయితేనే ఫర్దర్గా మార్కెట్లు పైకి వెళ్తాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఫ్రెండ్స్, జస్ట్ ఇట్లా వెళ్ళి మార్కెట్ కిందకు వస్తుంది కాబట్టి ఆ మార్కెట్ మూమెంట్ని బట్టి మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరైనా సరే నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటే 12045 అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది, 11775 అనేది సపోర్ట్గా ఉంటుంది. వీటిని లెవెల్ని బట్టి మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇవి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీకి సంబంధించిన స్పాట్కి సంబంధించిన లెవెల్స్ ఫ్రెండ్స్. అయితే ఫ్యూచర్కి ఆప్షన్కి అలాగే ఇంట్రాడే కాల్ సంబంధించిన లెవెల్స్ నా టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను. మీ కింద వీడియోలో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను ఏ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈ గ్యాప్స్ ఫిల్ అయిన తర్వాత కూడా మార్కెట్లో ఎప్పుడైతే మనకు ప్రాఫిట్ బుకింగ్ అని ముందే అనుకున్నాం, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత ఇది చూస్తే మీకు అర్థమవుతుంది అన్నట్టుది, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ జరిగి మార్కెట్ కిందకి రాలేదు. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను ఫిల్ చేయగానే మళ్ళీ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయి కాబట్టి రేపు కనుక ఎక్స్పైరీ కాబట్టి రేపు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే పైకి వెళ్ళి సడన్గా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకా కింద గ్యాప్స్ ఉన్నాయి. అయితే అక్కడ వెళుతుందా లేదా ఈ పైన ఈ సెల్ జోన్ బ్రేక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా కిందకు వస్తుందా అనేది మనం లైవ్లో చూడాలి. జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి. అయితే ఫ్రెండ్స్ పైకి వెళ్ళిపోతుందని చెప్పి మనీ కాల్స్ తీసుకుంటాం కిందకు వస్తుందని సెల్ చేయడం చేయకండి, లెవెల్స్ని బట్టి ట్రేడ్ చేయండి. అప్పుడు ఈజీగా మనం మనీని ఎర్న్ చేయొచ్చు. అందుకే జాగ్రత్తగా చెప్తున్నాను. అలాగే నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తున్నాను లెవెల్స్ అనేవి, వాటిని కూడా చూసి ట్రేడ్ చేయండి. ఇంకోటి ఫ్రెండ్, ఒకవేళ ఈ ఛానల్ని ఏదైనా నా ఛానల్ అని కాదు ఏ ఛానల్ అయినా ఫాలో అవుతుంటే ఫస్ట్ ఆ లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అబ్జర్వ్ చేస్తే తెలుసు, ఫస్ట్ రోజు మనకి ఈజీగానే తెలుస్తుంది. కానీ ఒకసారి వాళ్ళు చూడండి మార్కెట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకున్నాం ఇక్కడికి వస్తుందని. ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళు వీడియోస్ పాతవి కూడా చూడండి, దాన్ని బట్టి మనకి ఈజీగా ఎక్కడ వరకు వెళ్ళి కిందకు వస్తుందో తెలుస్తుంది. ఎందుకంటే పైకి వెళ్ళిపోతుందని మనం ఎంటర్ అవుతాం, అప్పుడు మార్కెట్ సడన్గా కిందకు వస్తుంది. కిందకు వస్తుంది అంటే పైకి వెళ్తుంది, ఎందుకంటే అక్కడ ప్రైస్ యాక్షన్ ప్లస్ లెవెల్స్ని బట్టి మార్కెట్ మూవ్మెంట్ ఉంటుంది. అది ఏ న్యూస్ అయినా రానివ్వండి, ఆ లెవెల్స్ని బట్టి అలాగే ప్రైస్ యాక్షన్ బట్టి మార్కెట్ మూవ్ అవుతుంది. కానీ న్యూస్ వచ్చిందని చెప్పేసి పైకి వెళ్ళిపోవడం కిందకి రావడం జరగదు. అలా జరిగినా కూడా చూడండి, ఎప్పుడైనా సరే ఆ లెవెల్స్ని బ్రేక్ చేసుకుని మార్కెట్ సస్టైన్ అవుతూ పైకి వెళ్తుంది. అలాగే రేపు ఎక్స్పైరీ ఉండటం వల్ల కొంచెం వాలటైలిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఇంట్రాడేలో కానీ అలా బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో కానీ ఆప్షన్స్ తీసుకున్నా కూడా ఫ్యూచర్లో ట్రేడ్ చేసినా కూడా కొంచెం టాప్ లాస్ని మెయింటైన్ చేస్తూ ట్రేడ్ చేయండి ఇవాళ కూడా. ఎందుకంటే ఈ లెవెల్స్ మనం పడిపోతుంటే టెన్షన్ పడుతుంటాం, పెరుగుతుంటాయి లెవెల్స్. గ్యాప్ ఫిల్ అయిన తర్వాత జాగ్రత్తగా మూవ్మెంట్ ఉంటుంది, జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్, ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు సార్ మీరు చెప్పినా కూడా మేము ఆ బై సైడ్ తీసుకున్నాము లాస్ వచ్చింది, సెల్ సైడ్ పడిన తర్వాత బై సైడ్ తీసుకున్నాం, బై సైడ్ పైకి వెళ్ళిన తర్వాత సెల్ సైడ్ తీసుకున్నాము, హైలో ఉంది కదా కిందకు వస్తుందని చెప్పి తీసుకున్నామని చాలామంది పెడుతున్నారు. ఎందుకంటే మనీ పోయిన తర్వాత బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ మనీ మళ్ళీ సంపాదించాలనుకున్నప్పుడు మనం ఆ టార్గెట్ వస్తున్నా కూడా మనం ఎగ్జిక్యూట్ చేసి ఎక్కువసేపు వెయిట్ చేయలేము, ఎందుకంటే మనీ పోయినాయి కాబట్టి ఇంకా ఇవి కూడా పోతేమో వచ్చించాలనుకుని తీసేస్తాము. కాబట్టి జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి టెన్షన్తోనూ. ఒకవేళ అర్థం కాకపోతే ఆ రోజు ట్రేడ్ వదిలేయండి, కానీ అంతే కానీ ఏదో ఒకటి ముందు ట్రేడ్ చేసేయాలని మాత్రం చేయకండి. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోండి, ఎందుకంటే డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇన్ని లెవెల్స్ ఏం చెప్పినా కూడా మనం డబ్బులు ముందు గెయిన్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాను. అలాగే ఇవాళ యుఎస్డి ఐఎన్ఆర్లో కూడా మనం నిన్న చెప్పిన లెవెల్ వచ్చేసినాయి అప్ సైడ్. అలాగే రేపు కనుక 73.7373 రెసిస్టెన్స్గా ఉంటుంది, ఇది బ్రేక్ అయితే 73.8290 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే డౌన్ సైడ్ 73.2920 సపోర్ట్గా ఉంటుంది, ఇది బ్రేక్ అయితే 73.2003 టార్గెట్ 1 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది చూసి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, ఇది యుఎస్డి ఐఎన్ఆర్కి సంబంధించిన లెవెల్స్. అలాగే రేపు ఇంట్రాడేలో హిందుస్థాన్ యూనిలీవర్ ఇది కూడా నేను ఫ్యూచర్లో ఇస్తున్నాను, బై అబౌవ్ వచ్చి 2180, సెల్ బిలో వచ్చేసి 2119. అలాగే బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇస్తున్నాను, ఇది కూడా బై అబౌవ్ వచ్చేసి 1416, సెల్ బిలో వచ్చి 1370. హిందుస్థాన్ యూనిలీవర్ అలాగే బాలకృష్ణ ఈ రెండు కూడా ఇంట్రాడేకిలో ఇస్తాను. ఇవి బై అబో సెల్ బిలో చెప్పాను కదా ఫ్రెండ్స్. అలాగే బెస్ట్ బై బెస్ట్ సెల్ టార్గెట్ స్టాప్ లాస్ వచ్చేసి నేను టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను మార్నింగ్, వాటిని బట్టి ట్రేడ్ చేయండి. అందులో ఎవరికైనా ఎంట్రీ మిస్ అయితే మాత్రం ఈ లెవెల్స్లో ట్రేడ్ చేయండి, అంతేగాని ఎంట్రీ మిస్ అయిందని చెప్పి ఇష్టం వచ్చిన లెవెల్లో ట్రేడ్ చేయకండి. అలాగే వాలటైలిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, కొంచెం రిస్కీగా ఉన్న ట్రేడర్స్ మాత్రమే ఎక్కువ ట్రేడ్ చేయండి. బిగినర్స్ ఎవరు ఉన్నారో వాచ్ చేయండి, వాచ్ చేస్తే తప్పేం లేదు, ఎందుకంటే వాచ్ చేస్తే కూడా మనకు తెలుస్తుంది. ఎక్కువ చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ మూమెంట్ని అబ్జర్వ్ చేయండి, అలాగే చార్ట్స్ని వాచ్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది. వాచ్ చేయడం కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్ ట్రేడింగ్లో.
అలాగే రేపు మీ వాచ్ లిస్ట్లో శ్రీరామ్ ట్రాన్స్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, మారుతి, సన్ టీవీ, ఏషియన్ పెయింట్స్, వీటిలో నేను లెవెల్స్ ఇస్తాను. బై సైడ్ కానీ అప్ సైడ్ కానీ మన బై జోన్ సెల్ జోన్ బ్రేక్ అయిన తర్వాత మీరు జాగ్రత్తగా వీటిని కూడా యాడ్ చేసుకోండి. దీన్ని బట్టి ఇందులో ఏది మనం లెవెల్స్ వచ్చినాయి, ఏది ఎక్కడ సస్టెండ్ అవుతుందో చూసి దాన్ని బట్టి నేను ఇంట్రాడేలో కాల్స్ ఇస్తాను. వాటి ద్వారా మీరు ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. అయితే కొంచెం వాలటైలిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, అలాగే మూమెంట్ సైడ్ వేస్లో ఉన్నా కూడా సడన్ బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి. అంతేగాని ఫ్రెండ్స్, 52 వీక్ హై లేకపోతే ఆల్ టైమ్ హైని లేకపోతే ప్రీవియస్ 2 డేస్ హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది కాబట్టి పైకి వెళ్తుందని, లోన్ బ్రేక్ చేసింది కాబట్టి లో కిందకు వస్తుందని చూసుకోకుండా లెవెల్స్ని బట్టి మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. మార్కెట్ ఎట్ సైడ్ అయినా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.